అద్భుతంగా పోషించి ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకురావడానికి రక్షిత్ గారిని పేరు పెట్టాము. తర్వాత ఆంధ్రపాలంలో ఈ సినిమాలో ఉన్నారు, పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది, అమ్మవారి కంటే బాగా మాట్లాడబడే జన సార్ చేరి అయితే సార్ నల్ల చొక్క పిల్లలు వయసులో అయిపోయింది కదా ఆయనకి ఏంటంటే కాదు కూడదు అన్నారు. ఏదో మొహమాటానికి ఒప్పుకున్నాను, పేరే కదా పోతే పోయింది అందరూ. తర్వాత సినిమా కాపీ వచ్చినాక చూస్తే నిజంగా గర్వంగా ఉంది. ఈ సినిమాలో నేను భాగస్వామి అవటం అనేది నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక కొత్త సినిమా, ఒక మంచి సినిమా, ఇవాళ తెలుగులో మార్పు కావాల్సిన రోజుల్లో మార్పు కోసం ప్రయత్నించిన సినిమా, తీసిన ప్రొడ్యూసర్ కానీ, చేసిన డైరెక్టర్ కానీ, నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరూ అద్భుతంగా చేశారు. ఎవళ్ళు తక్కువ కాదు. వరుణకుమార్ తన కథ, తన మాటలు, డైరెక్షన్ అద్భుతంగా చేశాడు. అంతే అద్భుతంగా రఘు కొంచెం తన మ్యూజిక్నిచ్చాడు. అంతే అద్భుతంగా మా కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్ చేశారు. ఆర్టిస్టులు అందరూ సూపర్ చేశారు. రక్షిత్ కానీ, తిరుగు కానీ, జన కానీ, ఎవరు ఒక పేర్లు నాకు చాలామంది తెలియదు, నన్ను ఏమనుకోవద్దు. బట్ ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు, యాక్టర్స్, రఘు పర్టికులర్ రఘు, వీళ్ళందరినీ ఇతన్నే నేను సెట్లోకి లొకేషన్లో పలాసులో గుర్తుపట్ల, లొకేషన్లో వచ్చి పలకరిస్తాంటే ఎవరోలే జనం, జనరల్ జనం వచ్చి సెల్ఫీ బ్యాచ్ అనుకుని వదిలేసాం. తర్వాత వీళ్ళిద్దరు అంత బాగా గెటప్ చేసి చేశారు ఈ సినిమా. సో బాగా వచ్చింది ఈ సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు 6th రిలీజ్ చేస్తున్నారు. మీడియా నైన్ వారి సినిమా రైట్స్ తీసుకుని త్రూ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేస్తున్నారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా మేము ప్రయత్నం చేసాం. ఆ ప్రయత్నానికి మీ అందరు సపోర్టు ఉంటాం. చాలా మంచి సినిమాలకు ఎప్పుడూ మీరు అందరూ సపోర్ట్ చేస్తూనే, మీతో పాటు ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఈ సినిమాకి సపోర్ట్ చేస్తారు. నేను దగ్గర దగ్గర 40 ఏళ్ల కెరియర్ నాది. 40 ఏళ్ల కెరియర్లో నా ఇది ఉత్తరాంధ్రలోని ఒక కొన్ని సంఘటనల ఆధారంగా వాటిని కొంచెం సినిమాటిక్గా అటు ఒక నిజాన్ని చెప్తూ దాన్ని ఒక మంచి కమర్షియల్ విలువల్ని జోడించి దర్శకుడు కరుణ్ కుమార్, ఆయన కూడా పలాస ప్రాంతానికి చెందినవారే. సో ఆయన ఈ సినిమాని కథ అద్భుతంగా రాసుకొని ప్రసాద్ గారు, భరద్వాజ్ అన్నయ్య గారు సమర్పణలో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఇది 6th ఇది తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతుంది సినిమా. ఈ సినిమాకి నేను సంగీత దర్శకుడిగా, అలాగే సినిమాలో విలన్ పాత్రధారిగా కూడా చేశాను. సంగీత దర్శకుడిగా ఈ సినిమాకి చేసిన ప్రయోగాలు ఏంటంటే, ఇది కంప్లీట్గా అంటే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ వాళ్ళ నేపథ్యం జానపద కళాకారులు వాళ్ళు, ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పి సినిమాలో కొంచెం ఉత్తరాంధ్ర సంబంధించిన కొన్ని జానపదాలని ఈ సినిమాలో వాడడం జరిగింది. ఇప్పుడు మీరు చూసిన అఖిలేష్ గోల్స్ పాట కానీ, లేకపోతే బావ వచ్చాడు అలప్ప బావ వచ్చాడు పాట కానీ, ఇవి ఉత్తరాంధ్ర జానపదాలు, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి జానపదాలు ఇవి. సో దర్శకుడు కోరిక మేరకు ఆ రెండు జానపద గీతాలని సినిమాలో పెట్టడం జరిగింది. అలాగే మిగతా పాటలను కూడా సందర్భోచితంగా సినిమాకు సంబంధించి ఉంటాయి. అలాగే పలాస విశిష్టతను చెప్తూ ఈ సినిమా టైటిల్ సాంగ్ కూడా ఒకటి ఉంటుంది, కంప్లీట్ పలాస నేపథ్యంలో. అలాగే ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఇక్కడ పాదయాత్రలకు కానీ, లేదంటే ఒక పోరాటాలకు కానీ, ఎన్నో వాటికి ఇది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం ఇది. అలాగే విద్యకు సంబంధించింది కానీ, ఇవన్నీ ఆ పాటలో భాస్కర్ భట్ల గారు చాలా అద్భుతంగా రాశాడు. ఆయన కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే. ఆ పాటను ప్రత్యేకంగా ఆ పాటలో నాకు ఇన్స్ట్రుమెంట్కి జముకుల కొండ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని వాయించడానికి కోసమని నేను అనుకున్నప్పుడు, ఇక్కడ శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు ట్రైన్లో ఒక ఆయన అసిరయ్య అని చెప్పి ఒక 75 ఏళ్ల వృద్ధుడు రోజు లైవ్ లొకేషన్స్లో తీసిన సినిమా. చాలా అద్భుతమైన లొకేషన్స్లో తీసాం, చాలా బ్రహ్మాండంగా వచ్చిన సినిమా. సినిమా ఏంటి అనేది భరద్వాజ్ గారు మీకు చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చింది. కుమార్ గారు చాలా 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 మెచ్యూర్ టేకింగ్తో తీశారు.
రఘుపంచి గారి మ్యూజిక్ హైలైట్ అవుతుంది. ఆ మ్యూజిక్తోనే మనం 70s లోకి 80s లోకి వెళ్ళిపోతాం, అంత ప్రమాణంగా వచ్చింది మ్యూజిక్. అలాగే ఉత్తరాంధ్ర జానపదాలు కానీ వాటికి వచ్చే రెస్పాన్స్ కానీ చాలా చాలా బాగుంది. మాకు వచ్చే ఈ రెస్పాన్స్తో నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అలాగే యుఎస్ కెనడాలో ఆల్మోస్ట్ 70+ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, అనిల్ గారు రిలీజ్ చేస్తున్నారు. సో హ్యాపీ టు అనౌన్స్ దట్. నా క్యారెక్టర్ దీని గురించి వస్తే 4 వేరియేషన్స్లో చేశానండి నేను ఈ నేను ఈ సినిమాలో. 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ దాకా స్పాన్ ఉండే క్యారెక్టర్ ఇది. సినిమా గురించి చెప్పాలండి, కరుణ్ కుమార్ గారు నేను ఫ్యాన్ అయిపోయాను సార్ ఆయన. ఎందుకంటే ఎప్పటి నుంచో అంటే రజబాస్ గారు చెప్పినట్టు స్వతంత్రం నుంచి మనకి 70 ఏళ్ళు దాటిపోయింది. కానీ సమాజంలో ఆర్థిక సామాజిక అసమానతలు అలాగే ఉంటుంది. ఆర్థిక అంటే ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు సంపాదించుకుంటారో అది వేరే విషయం, బట్ సామాజిక అసమానతలు ఈ సృష్టిలో ప్రతి జంతువు ఎప్పుడు పుట్టిందో ఆ మనిషి బతుకుతుంది. కానీ ఒక మనిషి సమాజంలో పుట్టిన ప్రతి మనిషి సమానంగా బతకట్లేదు, అది మనకున్న దౌర్భాగ్యం. సో మనిషి మనిషి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించకపోతే సమాజంలో ఎన్ని సమస్యలు వస్తాయనేది ఈ సినిమా చక్కగా చూపించింది.